ఈ పాటలు ఒడిశాలో అనాథులకు అంగవైకల్యం గల వారికి అన్నదాన కార్యక్రమాన్ని చేయటం, వాక్యాన్ని ప్రకటించడం, సిబిటీవీ ఒరిస్సా. ఈ పాటలో ఈ ప్రోగ్రాం చూద్దాం. నాన్న, పుట్టినప్పటి నుండి నేను కుంటివాడినే కదా. భూమి మీద మనుషులందరినీ దేవుడే పుట్టిస్తాడు అంటారు. నేనెందుకు నాన్న కుంటివాడిగా పుట్టాను? దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నాన్న? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. కొందరికి అవయవాలు దేవుడు ఇవ్వలేదంటే ఆ అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. ఉన్న అవయవాలు దేవుని కోసం ఉపయోగించండి. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుడ్డివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే, అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే, అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు అదృష్టం అది నీకు, పొందుతున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికి అవయవం బిగించాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యం ఉన్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమ పరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా.
ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు, దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వాణిని అడుగునా, రూపింపబడినది తన పాత్రిదని పోషించునా. కుమ్మరివాడు అతని, నేను నిర్మించినది అతని, అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని పనే అవయవాలకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు.